ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశువునాంబా సమేత శ్రీకాళహీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరి మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను రాశి ఫలితాలు కార్యక్రమంలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలకు సంబంధించిన చర్చలు సఫలీకృతం అవుతాయి ప్రతి విషయంలోనూ ఆచి నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు ఎక్కడ విమర్శలు రాకుండా జాగ్రత్త పడతారు పది మంది మనల్ని చూస్తున్నారనే విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు మనకు అభిమానులతో పాటు శత్రువులు కూడా ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా మసలుకోవాలనే భావంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా మీ వంతు కర్తవ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి విదేశాలు వెళ్ళడానికి చదువుకోవడానికి చేసే ఫలితాలు బాగున్నాయి విదేశాల్లో ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కెరియర్ పరంగా వచ్చిన ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎదుటి వాళ్ళ మనల్ని ఎందుకు విమర్శిస్తున్నారు వాళ్ళ విమర్శించాల్సిన అవసరం ఏంటి వాళ్ళకు మనం చేసే ద్రోహం ఏంటి పరిపరి విధాలు ఆలోచించి ఇక మనం కూడా రివెంజ్ తీసుకోవాలని మీరు కూడా ప్రతి విమర్శలు ప్రారంభిస్తారు దాంతో వాళ్ళ యొక్క పరిస్థితి బాగా డౌన్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో తెగించి తీసుకునే నిర్ణయాల వల్ల లాభాలు ఉంటాయని చెప్పని గ్రహించి ఆ విధంగా మీరు చేస్తారు పరమ భవిత్రంలో ఉన్న ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు బదిలీ కూడాను లక్ష్మీ స్థావరం ఒత్తులతోటి తేలతోటి అమ్మవారికి దీపారాధన చేయటం ఆరావళి కుక్కతో లక్ష్మీగంధంతో లక్ష్మీ చందనంతో సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పరిమిళ గంధంతో పంచామృతాలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమం చేయటం వల్ల మరిన్ని మంచి భర్తాలు సుప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు పిల్లల విషయంలో ఉన్న దిగు తీరిపోతుంది శుభకార్యాలు ముడిపడతాయి మానసిక సంతోషం కలుగుతుంది ఈ పూజకు ఉన్నటువంటి ప్రత్యేకత శ్రావణ మాసంలో చేసే ఈ పూజకు ఉన్న ప్రత్యేకత ఇది అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్య ప్రాప్తి లభిస్తుంది